हाय फ्रेंड्स ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి మీ అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ రోజు ఏంటంటే చాలా మంది అమ్మాయిలు అబ్బాయిలు షేవ్ చేసుకోవడం అంటే అలా హ్యాండ్స్ దగ్గర అయినా అండ్ కాళ్ళకి హ్యాండ్స్ దగ్గర అండ్ వాళ్ళ పర్సనల్ పార్ట్స్ దగ్గర అలా షేవ్ చేస్తూ ఉంటారు కదండి ప్రతి ఒక్కరు అలా చేస్తూ ఉంటారు అయితే వాళ్ళు షేవ్ చేయడంలో చాలా పొరపాట్లు చేస్తూ ఉంటారండి అలా ఏ అసలు ఆ పొరపాట్లు అంటే మీరు ఏ విధంగా షేవింగ్ చేసుకోవాలి అనేది చెప్తాను అండ్ అక్కడ మన పర్సనల్ పార్ట్స్లో ఉన్న హెయిర్ని ఏ విధంగా రిమూవ్ చేయాలి అసలు మనకు హెయిర్ అనేది అక్కడ ఎందుకు వస్తుంది అనేది కూడా కొంతమందికి తెలియదు డౌట్గానే ఉంటుందండి యాక్చువల్గా వచ్చేసి ఏంటంటే అక్కడ హెయిర్ అనేది ఎందుకు వస్తుంది అంటే మన పర్సనల్ పార్ట్స్ అనేవి చాలా సున్నితంగా సెన్సిటివ్గా ఉంటాయి కాబట్టి వాటిని రక్షించడానికి కోసం మనకు హెయిర్ అనేది ఆ ప్లేసుల్లో పర్సనల్ పార్ట్స్లో హెయిర్ అనేది వస్తూ ఉంటుంది కాబట్టి మనం ఆ హెయిర్ని రిమూవ్ చేయకపోతే ఏదైనా ప్రాబ్లం వస్తుందా అలానే ఉంచుకుంటే ఏమవుతుందని కొంతమంది డౌట్స్ కూడా ఉంటాయండి ఖచ్చితంగా రిమూవ్ అనేది చేయాలండి ఎందుకంటే హెయిర్ ఎక్కువగా ఉండడం వల్ల కొన్ని కొన్ని జబ్బులు వచ్చే అవకాశాలు ఉంటాయి అండ్ నెక్స్ట్ వచ్చేసి తడిగా అవ్వడము అండ్ టైట్ ఈ రోజుల్లో టైట్ డ్రెస్సులు వేయడం ఫ్యాషన్ అయిపోయింది కదా జీన్స్ అని అదని ఇష్టం ఉన్న రకాలు రకరకాల డ్రెస్సులు వేస్తూ ఉంటారు అలా టైట్ డ్రెస్ వేసినప్పుడు ఆ హెయిర్ అనేది ఉండడం వల్ల పర్సనల్ పార్ట్స్కి అనేది అక్కడ చెమట రూపంలో వచ్చేసి ఆ హెయిర్ తీయకపోవడం వల్ల కొంచెం ఇచ్చింగ్ రావడం దాని నుంచి దురద బాగా ఎక్కువ అయ్యి చిన్న చిన్న పింపుల్స్ రావడం దాని నుంచి పుండ్లు తయారవడం అలాంటి ప్రాబ్లమ్స్ కూడా వస్తూ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా హెయిర్ అనేది రిమూవ్ చేయడం చాలా బెస్ట్ పద్ధతి అయితే ఏంటంటే చాలామంది ఈ హెయిర్ రిమూవ్ చేయడంలో కూడా కొన్ని పద్ధతులు పాటిస్తూ ఉంటారు ఐ మీన్ కొన్ని పద్ధతులు కొంతమంది పాటిస్తారు కొంతమంది ఏమో అసలు పాటించరండి నేను తెలుసుకున్న విషయం ఏంటంటే నేను చూసింది చెప్తున్నాను నేను చూసి తెలుసుకున్నాను కాబట్టి ఒక విషయం గురించి ఈ విషయం గురించి మీరు కూడా ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా అనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను మీకన్నా ఉపయోగపడుతుంది ఈ వీడియో అనేది ఏంటంటే చాలామంది ఇళ్ళల్లో తెలియదండి ఊళ్ళల్లో ఎలా ఉంటారు కొంత ఏం తెలియక అంటే ఆ లోకజ్ఞానం అంతగా ఉండదు ఇలాంటి విషయాల్లో మాత్రం ఎక్కువ ఉండదు ఊళ్ళల్లో ఎలా ఉంటుందో తెలుసు చాలామంది పెద్దవాళ్ళు అంత కొంచెం ఈ విషయాన్ని వచ్చేసరికి కూడా ఏదో పెద్ద బూతులాగా ఏదో సీక్రెట్ లాగా అమ్మో ఇలాంటి మాట్లాడద్దు వేస్ట్ అన్న అలాంటి వాటితో ఉంటారు ఎవరేచి ఇలాంటివి కూడా చెప్పుకుంటామో పక్క వాళ్ళతో అన్న విధంగా కూడా వాళ్ళు ఉంటారు అయితే ఏంటంటే కొంతమంది తెలియక ఒక్కళ్ళు యూజ్ చేసే షేవ్నే ఐ మీన్ షేవ్ చేసుకునే దాన్నే అండ్ ఇంకా ఇంట్లో ఉండే ఇద్దరు ముగ్గురు ఎంతమంది ఉంటే అంతమంది కూడా యూజ్ చేస్తున్నారు కొంతమంది అలాంటి వాళ్ళు కూడా ఉంటున్నారండి అయితే అలా ఒకళ్ళు యూజ్ చేసిన షేవింగ్ కిట్ని ఇంకొకళ్ళు అసలు యూజ్ చేయకూడదని వాళ్ళకి తెలియక యూజ్ చేస్తున్నారా తెలిసి యూజ్ చేస్తున్నారా అర్థం కానీ ఒకవేళ తెలియక యూజ్ చేస్తే మాత్రం ఇప్పటి నుండి అలా చేయొద్దండి ఒకవేళ తెలిసి యూజ్ చేస్తే మాత్రం అది చాలా డేంజర్ అండి ఒకరోజు కాకపోతే ఒకరోజు మీరు ప్రాబ్లంలో పడే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి మీరు ఖచ్చితంగా ఒక్కళ్ళు వాడిన షేవింగ్ కిట్ని మళ్ళొక్కళ్ళు వాడకూడదు ఎవరిది వాళ్ళ సపరేట్గా ఉండాలి ఫస్ట్ వచ్చేసి నెక్స్ట్ ఏంటంటే మనం ఈ షేవింగ్ చేసుకునేటప్పుడు కొంతమంది కొన్ని ప్రాసెస్లు అనేది పాటించాలండి ఎందుకంటే పర్సనల్ పార్ట్స్ అనేవి చాలా చాలా సెన్సిటివ్గా ఉంటాయి మనము స్నానం చేస్తాం స్నానం చేసినప్పుడు నార్మల్గా సోప్స్ యూజ్ చేస్తుంటాం అలాంటి సోప్స్ కాకుండా వీటికి సంబంధించి పర్సనల్ పార్ట్స్కి సంబంధించి చాలా చాలా ప్రొడక్ట్స్ అనేవి వచ్చేసాయి మనకు బయట షాప్స్లో బయట దొరుకుతున్నాయి మీకు బయట అవసరం లేదనుకుంటే ఆన్లైన్లో కూడా బుక్ చేసుకోవచ్చు ఏ విధంగా అయినా సరే మీరు ఆ క్రీమ్స్ తెచ్చుకొని దాన్ని పెట్టేసుకొని క్లీన్ చేసుకున్న తర్వాత మాత్రమే షేవ్ చేసుకోవడం చాలా బెస్ట్ అండి అలా చేసుకుంటే చాలా బెస్ట్ పద్ధతి అండ్ మళ్ళీ ఇంకొకటి కొంతమంది సిజర్స్ యూజ్ చేస్తారండి సిజర్స్ని మనము నార్మల్గా ఇంట్లో ఉపయోగించుకునే అంటే కొన్ని వాటికి ఉపయోగించుకుంటాం కదా ఇంట్లో అలాంటి సిజర్స్ని కూడా మళ్ళీ ఆ దానికి యూజ్ చేసి దాన్ని మళ్ళీ వేరే వాటికి కూడా యూజ్ చేస్తూ ఉంటారు అలా కూడా అస్సలు యూజ్ చేయొద్దండి దానికి సపరేట్గా ఏ వస్తువైనా సరే ఏదైనా సరే సపరేట్గా దాన్ని దానికే ఉండాలి తప్ప దాన్ని మరొక రకంగా యూజ్ చేయొద్దు కాబట్టి దాన్ని ఆ విధంగా యూజ్ చేయాలి అండ్ ఈ క్రీమ్స్ మాత్రం తప్పకుండా ఈ మనకు దొరికే ఈ మైల్డ్ క్రీమ్స్ పెట్టుకొని దాన్ని వాష్ చేసిన తర్వాత షేవ్ చేయడం చాలా బెస్ట్ నెక్స్ట్ ఏంటంటే ఇంకొక విషయం ఈ షేవింగ్ చేసుకున్నప్పుడు ఇంకో పద్ధతి కూడా ఉంటుందండి కొంతమందికి ఎలా అక్కడ కొంచెం సెన్సిటివ్గా ఉండి కనిపించకుండా వాళ్ళకి అర్థం కాకుండా కొంచెం తేగే ప్రమాదం కూడా ఉంటుంది కదా అలా కాకుండా వాళ్ళు షేవింగ్ చేసుకున్నప్పుడు బెస్ట్ అండి ఏంటంటే ఒక స్టూల్ వేసుకొని కూర్చోండి స్టూల్ పైన కూర్చున్న తర్వాత మీరు
కొంచెం ఒక కాలు కింద ఒక కాలు పైన పెట్టడం వల్ల మీ హెయిర్ అనేది కరెక్ట్గా కనబడుతుంది. అలా మీరు షేవ్ చేసుకోవడం వల్ల చాలా కరెక్ట్గా చేసుకోగలుగుతారు, క్లీన్గా ఉంటుంది అండ్ మీకు ఎలాంటి ఇబ్బందులు కూడా ఉండవు. ఇంకొంతమంది అనుకుంటారు మీరు ఇలాంటి వీడియోలు ఎందుకు చేస్తున్నారో, మాకేం తెలియదా, మీకేం పని లేదా అనుకోవచ్చు. బట్ చాలామంది, కొంతమందికి తెలుసు కావచ్చు అండి, కొంతమందికి కొన్ని తెలియక అసలు ఇలాంటివి ఎవరిని అడగాలి, ఎవరు చెప్తారు అని వాళ్ళు కూడా కొంచెం ఆలోచిస్తూ ఉంటారు కదా. వాళ్ళకు యూజ్ అవుతాయనే ఉద్దేశంతో మాత్రమే నేను చెప్తున్నానండి. బట్ దానికి మించి వేరే ఏం లేదు. ఎందుకంటే మీకు తెలుసు కావచ్చు, మీకు తెలిస్తే మీరు చూడకండి, వీడియో క్లోజ్ చేయండి. బట్ మీరు మాత్రం బ్యాడ్ కమెంట్స్ పెట్టొద్దండి. తెలియని వాళ్ళకి యూజ్ అవుతుంది కదా, వాళ్ళకు కొంచెం అర్థం కాకుండా ఈ పద్ధతులు యూజ్ చేయడం వల్ల వాళ్ళన్నా హ్యాపీగా హెల్తీగా ఉంటారు కదా. అందుకనే వీడియో చేస్తున్నాను. దయచేసి బ్యాడ్ కమెంట్స్ పెట్టుకోవద్దు. నేను కూడా మీకు ఒక సిస్టర్గా మాత్రమే సజెషన్ ఇస్తున్నాను, అంతకుపించి బ్యాడ్ మాత్రం అస్సలు అనుకోవద్దు. ఓకేనా అండి ఫ్రెండ్స్? ఇలా చేయడం వల్ల మీరు మీ అక్కడ ఉన్న పార్ట్స్, పర్సనల్ పార్ట్స్ అనేది చాలా హెల్తీగా ఉంటాయి, మీరు కూడా హెల్తీగా ఉంటారు, ఎలాంటి ప్రాబ్లమ్స్ అనేది కూడా రావు. ఓకేనా అండి ఫ్రెండ్స్? వీడియో వచ్చేసి ఇంతేనండి. ఎలా ఉంది, బాగుందా, అందరికీ నచ్చింది అని నేను అనుకుంటున్నాను. ఫ్రెండ్స్ నా వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి వీడియోస్తో మళ్ళీ కలుస్తాను. ఉంటానండి, బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్, బాయ్ బాయ్.